బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది రివ్యూలో మాట్లాడుకుందాం. ఓపెన్ చేస్తే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా వింతగా, కొత్తగా, వెరైటీగా ఉంటుంది. ఆల్రెడీ మనం ట్రైలర్ లో చూసినట్టుగానే అసలు హీరో ఎందుకు ప్రెగ్నెంట్ అవుతాడు, దానికి రీజన్స్ ఏంటి, దాని వెనకాలన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అతను పడే కష్టాలే ఈ సినిమా అనమాట. సినిమా మొదలైన తర్వాత స్టార్టింగ్ కొన్ని సీన్స్ అయితే మనకి కొంచెం నార్మల్ గా డల్ గా అనిపిస్తుంది, ఎటువంటి హై మూమెంట్స్ అయితే ఉండవు. కానీ మెల్లిగా కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అసలు హీరో ప్రెగ్నెంట్ అవ్వాలనుకోవడం, దాని వెనుకున్న రీజన్స్ చూపించడం, ఇవన్నీ కూడా మనల్ని చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీలు అయితే లీనమయ్యేలా చేస్తాయి అనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ అంతా హీరో ప్రెగ్నెంట్ అయ్యి ఎటువంటి కష్టాలు పడతాడు అనేది మనకి చూపిస్తారు. క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ లో సోహెల్ అన్న చెప్పిన డైలాగ్స్ అయితే వేరే లెవెల్ భయ్యా. ఇంకా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ మూవీ కాన్సెప్టే వేరే లెవెల్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ హీరో సోహెల్ గురించి మాట్లాడుకోవాలి. ఒక స్టార్ హీరో అయినా లేకపోతే ఒక అప్కమింగ్ హీరో అయినా సరే ఇలాంటి ఒక ఛాలెంజింగ్ రోల్ చేయడానికి అంత ఈజీగా ఒప్పుకోరు. కానీ సోహెల్ ఈ సినిమా కోసం అయితే ప్రాణం పెట్టేశాడు భయ్యా, ఎందుకంటే చాలా ఎమోషనల్ సీన్స్ లో మనకి ఆ ఇంపాక్ట్ అయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ చిన్న సినిమా అయినా సరే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మంచిగా ఉండేలా చూసుకున్నారు. మేకింగ్ లో మనకి ఒక రకమైన స్టైలిష్నెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా సూట్ గా సుత్తి లేకుండా మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ గురించి సినీదేవుడు చెప్పేది ఏంటంటే సినిమా అయితే బాగుంది, ఫ్యామిలీస్ కి అలాగే లేడీస్ కి చాలా బాగా నచ్చుతుంది, థియేటర్స్ లో ఈ సినిమా చూడడం అయితే మిస్ అవ్వద్దు. సినీదేవుడు ఈ సినిమాకి ఇచ్చే లడ్డూలు, లడ్డూలేంటి ఒక లడ్డూ బాక్స్ ఇవ్వచ్చు, సినిమా అంత బాగుంది కాబట్టి.